విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వరల్డ్ ఆడుతున్నాడు రెండు ఇరవై రెండు కోహ్లీ మూడు సంచలన ఫామ్ లో ఉన్నాడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో అతని మాస్టర్ క్లాస్ ప్రారంభ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అరవై రెండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు రెండు సందర్భాల్లో అతను త్వరగా పతనమైన టీమిండియాను కాపాడి గెలిపించాడు అయితే దక్షిణాఫ్రికా ఆటగాడు లుంగే ఎన్గిడి పన్నెండు పరుగులకే కోహ్లీని అవుట్ చేయడంతో పెర్త్ లో అతడి పరుగుల ప్రవాహం ఆగిపోయింది టీ ట్వంటీ ప్రపంచ కప్ టోర్నమెంట్ లో తన విధ్వంసక అత్యుత్తమ ప్రదర్శనను కోహ్లీ చేస్తున్నాడు కానీ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో చేదు అనుభవం ఎదురైంది కోహ్లీ లేని సమయంలో అతడి హోటల్ గదిలోకి వెళ్లిన కొందరు అక్కడ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీనిపై భారత్ బ్యాట్స్మెన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు ఇది చాలా భయానకమని తన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనంటూ ఇన్స్టా వేదికగా అసహనం వ్యక్తం చేశాడు ప్రపంచ కప్ లో జరుగుతున్న ఆస్ట్రేలియాలోని ఓ హోటల్ గదిలో తన ప్రైవసీపై దాడి జరిగిన తర్వాత విరాట్ కోహ్లీ ఈ అభిమానుల ఉన్మాదంపై విరుచుకుపడ్డాడు భారత మాజీ కెప్టెన్ తన ఇన్స్టాగ్రామ్ లో తన హోటల్ గది వీడియోను పంచుకున్నాడు ఇది తన గోప్యత గురించి చాలా మతి స్థిమితం లేని పని అని చెప్పుకొచ్చారు అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూసి చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటారని వారిని కలవడానికి సంతోషిస్తారని నేను అర్థం చేసుకున్నాను నేను దానిని ఎల్లప్పుడూ అభినందిస్తున్నాను అని కోహ్లీ రాశాడు కానీ ఇక్కడ ఈ వీడియో భయంకరంగా ఉంది ఇది నా గోప్యత భంగం కలిగిస్తుంది నాకు మైండ్ బ్లాంక్ అయింది నా స్వంత హోటల్ గదిలో నేను గోప్యతను కలిగి ఉండలేకపోతే నేను నిజంగా వ్యక్తిగత జీవితాన్ని ఎక్కడ ఆశించగలను ఈ విషయంలో నేను పర్వాలేదు ఉన్మాదం గోప్యతపై సంపూర్ణ దండయాత్ర అవసరం దయచేసి ప్రజల గోప్యతను గౌరవించండి వారిని వినోదం కోసం వస్తువుగా పరిగణించవద్దు అని కోహ్లీ హితవు పలికాడు మరి ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఫుడ్ సరిగ్గా లేదని జరుగుతున్న ఒక వివాదం ముగియక ముందే మరో వివాదం తెరపైకి రావడం సంచలనం కలిగిస్తుంది దీని మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి